బ్యాంక్లో అసలు ఎంత డబ్బు దాయాలి, దాచిన దానికి రక్షణ ఎంతవరకు ఉంది, అసలు మీ అకౌంట్ గురించి మీకెంత తెలుసు, బ్యాంక్ లావాదేవీల వ్యవహారంలో కీలక విషయాలు ఎన్ని తెలుసు, వీటన్నిటికీ సరైన సమాచారం మీరు తెలుసుకోవాలి. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చట్టం DICGC 1961 ప్రకారం బ్యాంకులో ఉండే మన సొమ్ములో 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. అంటే ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని బ్యాంక్ నుంచి డబ్బు దొంగతనానికి గురైనా, లేదు బ్యాంకు దివాళా తీసి ఖాతాదారులకు చెల్లించలేకపోయినా, మీ బీమా వల్ల 5 లక్షల వరకు మనకు తిరిగి వస్తాయి. మిగతా సొమ్ముకు ఒక రకంగా చెప్పాలంటే రక్షణ లేనట్లే. అందుకే ముందు జాగ్రత్తగా బ్యాంకులో ఉన్న మొత్తం విలువ 5 లక్షలు మించితే వీలైనంత వరకు దాన్ని విభజించి వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. ఒక్కో బ్యాంకులో 5 లక్షలకు మించి ఉంచద్దు. అప్పుడు ప్రతి బ్యాంకులో ఉన్న సొమ్ము మొత్తానికి బీమా రక్షణ వర్తిస్తుంది. DICGC ప్రకారం బీమా రక్షణకు ఒక్కో బ్యాంకులో ఉండే మొత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న సొమ్మును కాదు. కాబట్టి మీ వద్ద 50 లక్షలుంటే 10 బ్యాంకులో 5 లక్షల చొప్పున డిపాజిట్ చేయండి. అప్పుడు మొత్తం 50 లక్షలకు బీమా రక్షణ ఉంటుంది. ఒక బ్యాంకులో 5 లక్షలు అంటే కేవలం పొదుపు ఖాతాలో ఉన్నవి మాత్రమే కాదు, సేవింగ్స్తో పాటు ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, మీ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని కూడా బీమా రక్షణ పరిధిలోకి వచ్చే సొమ్ములోనే లెక్కిస్తారు. ఒకవేళ ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం ఇష్టం లేకపోతే 1 లేదా 2 బ్యాంకుల్లో వివిధ హోదాల్లో ఖాతాలు తెరవండి. ఉదాహరణకు మీ వ్యక్తిగత ఖాతాతో పాటు జాయింట్ అకౌంట్, ఓ సంస్థతో భాగస్వామిగా, ఓ మైనర్ చిన్నారికి గార్డియన్గా, ఇలా పలు హోదాల్లో ఖాతాలు తెరవచ్చు. వీటన్నిటికీ ఒకే పాన్ నెంబర్ ఉన్నప్పటికీ వీటిని వేరువేరు ఖాతాలుగా పరిగణిస్తారు. అలా ఒక్కో ఖాతాలో కొంత సొమ్మును డిపాజిట్ చేస్తే ఎక్కువ మొత్తం సొమ్ముకు బీమా రక్షణ లభించే అవకాశం ఉంది.